ప్రశాంతర నాయకత్వం, ప్రశాంతర నాయకత్వం, జై తెలంగాణ, బాల్కొండ అభివృద్ధి ప్రదాత ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం, బాల్కొండ అభివృద్ధి ప్రదాత ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం, జై తెలంగాణ. మా పాల్గొండ నియోజకవర్గానికి దాదాపు 5 కోట్ల రూపాయలతో మరి న్యాక్ శిక్షణ కేంద్రంలో సెంటర్లో మరి గౌరవ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారి యొక్క కృషి వల్ల, కేసీఆర్ యొక్క మరి దయ వల్ల ఇవాళ పాల్గొండ నియోజకవర్గానికి ఇంత పెద్ద ఎత్తున నిధులను మంజూరు ఇచ్చినందుకు ముందుగా మా పాల్గొండ నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. యాక్ శిక్షణ కేంద్రం అంటే మరి ఇక్కడ పాల్గొండ నియోజకవర్గంలో గౌరవ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు వారు ఉద్యోగంలో ఉన్నప్పుడు ఇక్కడ నిరుద్యోగ సమస్య చాలా ఉన్నది. ఇక్కడ పాల్గొండ అంటే దుబాయ్, బొంబాయి, అదేవిధంగా బొగ్గుబాయ్ అన్నట్టు ఇక్కడ వాతావరణం మరి ఇక్కడ పరిస్థితులు సరిగా లేక పిల్లలు చదువుకున్నా కానీ ఉద్యోగ అవసరం లేక చాలామంది కొట్టుకుంటున్నటువంటి సందర్భాన్ని వారు ఉద్యోగంలో వచ్చినారు. కాబట్టి తెలంగాణ వస్తే ఏమొస్తుంది అనేటువంటి ఒక పరిస్థితి నేర్కొన్నారు. ఇవాళ తెలంగాణ వస్తే ఇగో కేసీఆర్ గారి దయ వల్ల, ప్రశాంత్ రెడ్డి గారి కృషి వల్ల ఇవాళ 5 కోట్ల రూపాయలు న్యాక్ సెంటర్ని ఇవాళ మంజూరు చేసినటువంటి ఘనత గౌరవ మంత్రి ప్రశాంత్ రెడ్డికి దక్కుతుందనే సందర్భంగా మేము మనవేస్తూ ఉన్నాం. మరి ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు అదేవిధంగా నిరుద్యోగులకు ఇవాళ ఒక శుభ సూచిక అనుకుంటాం. ఎందుకంటే ఒక వ్యక్తి నైపుణ్యం అంటే ఏదైనా ఒక శిక్షణ కేంద్రం శిక్షణలో మరి వారి యొక్క ట్రైనింగ్ తీసుకొని ఆ సర్టిఫికేట్ వల్ల జీవనోపాధి కల్పించి ఆ ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం మరి అదేవిధంగా పనిచేస్తూ ఉన్నది. అందులో భాగంగానే మరి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు మరి చదువుకునేటువంటి నిరుద్యోగులు చాలామంది ఉన్నారు కానీ నైపుణ్యం అనేది లేదు, ట్రైనింగ్ అనేది లేదు, ఒక టెక్నికల్ గ్రూప్లో పోలేకపోతున్నారు. కావాలని దుబాయో బొంబాయో అక్కడక్కడ మరి పనులు చేసుకుంటారు, వలస పోతుంది. కాబట్టి వలసలు తగ్గాలంటే ఇక్కడ స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఒక మంచి బహుత్తరమైనటువంటి భవిష్యత్తు దృష్టి మరి గౌరవ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు 5 కోట్ల రూపాయలు పర్మనెంట్ సెంటర్ మంజూరు చేసినందుకు నిజంగా మరి ఇక్కడ నిరుద్యోగుల పక్షాన మరి అదేవిధంగా విద్యార్థుల పక్షాన ఇక్కడ బాల్మండ ప్రజల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. బాధపడే వారు చాలామంది ఉన్నారు. చాలాసార్లు మా ప్రశాంత్ రెడ్డి గారు కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు 5 కోట్ల రూపాయలతో మంజూరు ఇచ్చడం జరిగింది. దీంట్లో నాలుగు విధాలుగా నైపుణ్యాలు కలిగినటువంటి విద్యార్థులకు అవకాశం జరుగుతూ ఉండాలి. ఎట్ ఏ టైంగా ఒక 60 మందికి వాళ్ళకి భోజన వసతి కల్పిస్తూ వారికి అక్కడ సౌకర్యం అన్ని విధాలు చూస్తూ వారికి ఈ ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది ఎలా ముందుకు పోతుందో ఈరోజు ఈ ప్రతిపక్షాలు చూడాలి. ఇటువంటి అభివృద్ధిని చూసి వాళ్ళు ఇప్పుడు మాట్లాడరు ఈ అభివృద్ధి గురించి మాట్లాడరు. ఏదైనా వేరే విమర్శలు మాట్లాడతారు తప్ప ఇటువంటి అభివృద్ధి గురించి మాట్లాడరు. ఈరోజు రాష్ట్రంలో 2 న్యాక్ సెంటర్లు, ఒకటి మన తారక రామారావు గారు కాన్షియస్లో ఒకటి, ఇక్కడ మా ప్రశాంత్ రెడ్డి గారు బాల్కొండ కాన్షియస్లో ఒకటి, 2 మంజూరు ఇప్పించడం జరిగింది. దీనికి మా మండల ప్రజల తరఫున మరియు మా నియోజకవర్గ ప్రజల తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాను. జై తెలంగాణ. 4వ తారీఖు ఏప్రిల్లో 2023 సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారము న్యాక్ యొక్క సెంటర్స్ తెలంగాణలో 2 సెంటర్స్ శాంక్షన్ చేయడం జరిగింది. అందులో మరి మన గౌరవ మంత్రి గారు చాలా కృషి చేసి
మన వేలుపు మన బాలకొండ కాన్స్టిట్యూన్సీలో సెంటర్ అయినటువంటి మండలం మోత్తాడు మండలంలో న్యాక్ సెంటర్ 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు మన మంత్రి ప్రశాంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రాష్ట్రంలోనే 2 సెంటర్లు న్యాక్ సెంటర్లు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో మన మోర్తాడు బాల్కొండ కాన్స్టిట్యూ మోర్తాడు పాటు గౌరవ మంత్రి కేటీఆర్ కాన్స్టిట్యూన్సీలో కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా న్యాక్ అంటే నైపుణ్యం ఉన్న యువతులకు వారికి ఇప్పుడు మనకు గౌరవ మంత్రి గారు ఈ మోర్తాడు సెంటర్లో 4 నెలలు బిల్డింగ్ కంప్లీట్ చేసి పని ప్రారంభించేందుకు వారు అధికారులకు సూచన జరిగింది. ఇందులో ఒకసారి నైపుణ్యం అంటే ఒకసారి 150 మందికి యువకులకు అంటే 25 నుంచి 30 సంవత్సరాల యువకులకు ఎలక్ట్రికల్ ప్లంబింగ్ మరియు శానిటరీ పెయింటింగ్ సివిల్ అంటే కొత్తలు భూమి కొత్తలు వివాహానికి సంబంధించిన 150 మందికి ఎట్ ఎ టైం శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అందులో ఒక 60 మందికి రెసిడెన్షియల్గా అంటే కొత్త శిక్షణ పూర్తయ్యే వరకు 60 మందికి రెసిడెన్షియల్ స్కూల్ సెటిల్ అవుతాయి. అలాగనే రెసిడెన్షియల్ అక్కడే ఉండి వాళ్ళు నేర్పించే 3 నెలల పాటు వాళ్ళ భోజనం పెడతారు, అలాగే శిక్షణ కూడా పూర్తి చేస్తారు. మిగతా 190 మందికి ప్రతిరోజు పొద్దున టిఫిను మరియు మధ్యాహ్నం భోజనము రాత్రికి భోజనం కూడా పెడతారు. అంటే 60 మందికి సౌకర్యం ఉంది, 60 మంది ఉంటారు. అట్లాగే దీనికి సంబంధించి 5 నిపుణులు 5 వివాహాలకు సంబంధించిన 5 నిపుణులు లెక్చరర్లు ఉంటారు. ఆ లెక్చరర్కు 3 నెలలు శిక్షణ చేసుకొని వాళ్ళు ప్రైవేట్గా గల్ఫ్ దేశాలు కానీ ఇతర దేశాలు కానీ సర్టిఫికేట్ ఇస్తారు కనుక ఈ నైపుణ్యం సర్టిఫికేట్ పనిచేస్తుంది. ఇట్లాంటి సెంటర్లు నిజామాబాద్లో ఒకటి ఉంది, అక్కడ టెంపరీగా అక్కడ పెడతా ఉన్నారు. కానీ దీంట్లో భాగంగా పర్మనెంట్ సెంటర్ మనం మోర్తాడించినందుకు మన గౌరవ మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి ముఖ్యమంత్రి గారు కూడా వారికి మా నియోజకవర్గం తరఫున మరి మంత్రి గారి తరఫున వారికి